స్వాగతం సుస్వాగతం యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ విజయవంతంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తూ జూలై 7 నుండి 11 తేదీ వరకు కావలి నియోజకవర్గంలో జరుగు పాదయాత్రకు విచ్చేచిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజలు నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరచండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఇట్లు మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, కావలి నెల్లూరు జిల్లా. కావలి నియోజకవర్గానికి 9 ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి అభివృద్ధిలేమి, సమస్యలు, అక్రమాలు, దోపిడీ, దాడులు తప్ప ఆయన చేసిందేమీ లేదని కావలి అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. కావలి ఎమ్మెల్యేకు కొన్ని సూటి ప్రశ్నలు అంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కరపత్రాన్ని స్థానిక జర్నలిస్టు క్లబ్లో ఆవిష్కరించారు. అఖిలపక్షం కన్వీనర్ భాస్కర్, కావలి కాంగ్రెస్ ఇన్ఛార్జి చింతాల వెంకట్రావు, టీడీపీ నుంచి జ్యోతిబాబురావు, సిపిఎం నుంచి పసుపులెట్టి పెంచలయ్య, సిపిఐ నుంచి నాగరాజు, జనసేన నుంచి సాయి, పలు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. కావలి పట్టణంలోని పెద్ద పవని రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, తుమ్మలపెంట రోడ్డు, డ్రైనేజీ కాలువ, అంతర్గత రోడ్డు, పేదలు నివసించే శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారన్నారు. గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నానని, ఏమీ చేయలేకపోయినట్లు ఎమ్మెల్యే చెప్పారన్నారు. ఇప్పుడు వారి పార్టీ అధికారంలో ఉన్నా ఏమీ చేయలేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గత 4 ఏళ్లుగా గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ అమ్మకాలు, అక్రమ లేఅవుట్లతో ఎమ్మెల్యే బాగా అభివృద్ధి చేశారన్నారు. మున్సిపాలిటీలో అంత రహస్యమే అని, నిధుల జమ, ఖర్చు వివరాల శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కావలి నియోజకవర్గంగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి ఏమైనా ఉందా అని ప్రజాస్వామ్య కాపుల పరిరక్షణ వేదిక కొన్ని సూటి ప్రశ్నలతో ఒక కరపత్రాన్ని విడుదల చేస్తుంది. కామపట్నం ప్రజలకి ఈ కరపత్రంలో ఉన్నటువంటి సమస్యల కంటే కూడా వాళ్ళ దైనందిన జీవితంలో అనేక రకాల సమస్యలు అభివృద్ధి పరమైనటువంటి కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా స్థానిక ఎమ్మెల్యేని మీరు వివిధ సందర్భాల్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ కూడా మీ సమస్యల మీద ఎమ్మెల్యేని నిలదీయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఈ 9 ఏళ్ల పాలనలో అభివృద్ధి అనేది ఆవగించైనంత లేదు. అభివృద్ధి అనేది భూతంతం పెట్టిన ఎత్తినటువంటి ఒక దుస్థితి కావలి నియోజకవర్గంలో ఉంది. కేవలం ప్రకల్పాలు పలకడం, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడము, సహజ వనరులను దోపిడీ చేయడము, దౌర్జన్యాలు, దోపిడీలు, దళితుల మీద దాడులు, మహిళల మీద దాడులు జరిగితే మరో రకమైనటువంటి అభివృద్ధి ఏది కూడా మన నియోజకవర్గంలో జరిగినటువంటి దుస్థితి ఉంటుంది. ఈ 9 ఏళ్లలో ఉదయగిరి పెద్దపాలి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతి సదుపాయాల కల్పన దాకా ఏ ఒక్కటి కూడా ఈ 9 ఏళ్లలో నోచుకోలేదనంటే ఈ ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పమని మేము కోరుతాం. కావలి పట్టణంలో ప్రజలను కనుక్కొని కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. ఈ వివరాల్లో ప్రధాన సమస్యలన్నింటినీ కరపత్రంగా ముద్రించి ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ కరపత్రం ప్రధాన ఉద్దేశం ఇప్పటికైనా కావలి శాసనసభ్యులు కామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తాడా లేదు, వీటిని పరిష్కరించడం నా వల్ల కాదని కాడి వదిలేసి వెళ్ళిపోతాడు అనేది ఆయన నిర్ణయించుకోవాల్సిందే. ఈ కర్మత్రుల ద్వారా చైతన్యవంతులైనటువంటి ప్రజలైతేనేమి, ప్రజా సంఘాలైతేనేమి, మీ పరిధిలో ఎక్కడ శాసనసభ్యుడి కార్యక్రమాలుంటే అక్కడికి వెళ్ళి దీంట్లో ఉండే సమస్యల్ని లేవనెత్తి ఆయనకి ముప్పేలు దారి చేయవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. శాసనసభ్యుడు 9 సంవత్సరాలు పూర్తయింది కామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి. ముందు 5 ఏళ్లు మనం వస్తాము చేస్తామని చెప్పాడు. ఈ 4 ఏళ్లు కనీసం ఒక తట్టెడు మట్టి ఎక్కడ వేసిన పాపాలు కూడా ఆయన పోలా వేసాడు. ఎక్కడ వేసాడంటే మద్రపాడులో, బిట్రగుంటలో, లేకపోతే కౌరుగుంటలో ఇతర గ్రావిలు అంతా లేఅవుట్లు కమ్ముకునే దానికోసం మాత్రం వేశాడు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అధికారులు వాళ్ళు చేయాల్సినటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా అధికార పార్టీకి దోచిపెట్టేటువంటి పనిలో ఈరోజు అధికారులు కూడా పయనిస్తా ఉన్నాం. ఇది న్యాయమా? ఇదే మీ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి అని అడుగుతా ఉన్నాం. మార్పు రావాలా? ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల అధికారులు కూడా. ఎమ్మెల్యే కూడా, ఎమ్మెల్యే గారు కూడా, మన ఎమ్మెల్యే గారు అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అది కానీ అభివృద్ధిని మర్చిపోతే రాబోయే రోజుల్లో
ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేశారు. 9 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. గతంలో 5 సంవత్సరాలు అయ్యా ప్రతిపక్షంలో ఉన్నా ఏమి చేయలేకపోయాను. ఈసారి కానీ మా ప్రభుత్వం కానీ వస్తే కావాలని కనకపట్నం చేస్తున్నాను. కావాలని కనకపట్నం చేసేటప్పుడు పెట్టి ఉన్న వనరులే దోచుకొని తింటున్నారు. ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఏదేదో మేము ఘనకార్యం చేసినట్టు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము. మా ప్రభుత్వం ఇచ్చినట్టు ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల బీసీ సప్లాన్ క్యాన్సిల్ చేసి వాటిని సప్లాన్ లేక నవరత్నాలు చేసి ఎస్సీ సప్లాన్లు క్యాన్సిల్ చేసిండు వాటిని తీసిండ్రు. అయినా ఆయన కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. మరి ఈ 150 కోట్లు నిజంగా రిలీజ్ చేసిందా రిలీజ్ చేయలేదు అనేది పత్రికా ప్రకటన ద్వారా ఎమ్మెల్యేని తెలియపరచదలచ్చిందిగా అడుగుతున్నాను. ఒక్క ఉపయోగకరమైన పని ఒక్కటి జరగడం లేదు. రోడ్లు అయితేనేమి, శ్మశానాలు అయితేనేమి, ఫ్లైఓవర్లు అయితేనేమి, ప్రతి డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ఒక్కటి కావులు అస్తవ్యస్తంగా ఉంది. కేవలం వారి డెవలప్మెంట్ చూసుకుంటున్నారు అని కావుల డెవలప్మెంట్ గురించి ప్రత్యేకంగా ఏది వారు ఆలోచించేది ఏది ప్రజలు కనిపించలేదు. ఆ ముఖ్య ఉద్దేశాలన్నీ మా ద్వారా ఈ పాంపులెట్ ద్వారా కావుల పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున నేను కోరుతున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి